ఈపుల విమానం మొత్తం మొదటికొచ్చిన చరిత్ర నీవే. నిన్ను మళ్ళా ఓట్ వెయ్యాలన్నా అని నేను అడుగుతున్నా. ఇట్లాంటి వాళ్ళకి ఓట్ వేస్తామా? ఇట్లాంటి వాళ్ళు ఓడగొట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ కాబట్టే సోదరులారా, మళ్ళీ ఒకసారి వస్తా నేను. ఇవాళ మీకు ఒక్కటే ఆ మధ్య కేసీఆర్ ఒక మాట చెప్పిండు కా 15 రోజుల కిందప్పుడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ కట్టేస్తో బిడ్డ మూడో కన్ను తెరుస్తా అని. నేను అడుగుతున్న చంద్రశేఖర రావును, తెల్లవారుజాము 4 వరకు 14 వేసి పండుకుంటూ నువ్వు 2 కన్ను తెరిచే వరకే మీతో మధ్యాహ్నం అయితే మూడో కన్ను తెలుస్తున్నాను. ఏది తెలుగు సూతం? ఏమన్నా సీసమ్మూత నా చూడ సీసమ్మూత సిద్ధరత్న మాటలు ఎందుకయ్యా నీకు? కాబట్టి సోదరులారా, ఇవాళ మీ అందరూ నాకు ఒక మాట ఇవ్వాలి. 36 రోజు ఎన్నికలు మాట ఇస్తారా? అందరు ఇచ్చినట్టేనా? మాట ఇచ్చిన వాళ్ళు అందరు కూడా సేఫ్ పైకి మొత్తం వీడియో అమ్మ చెప్పుని, నాయన చెప్పుని, భార్య చెప్పుని, పిల్లలు చెప్పుని 36 రోజులు చిన్నతమ్మ కోసం మా సమయాన్ని కేటాయిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించి నర్సాపూర్ నియోజకవర్గం యొక్క ఆత్మ గౌరవం కోసం పనిచేస్తున్నాం. 36 రోజులు ఎన్నికల మీరు సునీతమ్మ కోసం సమయం ఇవ్వండి. 60 నెలలు మీకోసం రాత్రి పగళ్ళు, 60 నెలలు రాత్రి పగళ్ళు మీకోసం మన ఆడబిడ్డ సునీతమ్మ నిద్రాహారాలు మాని మీ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. సునీతక్క తరఫున నాది హామీ, తన తరఫున అసెంబ్లీలో ఒక్క సునీతమ్మనే కాదు, ఒక్క సునీతమ్మనే కాదు గెలిపిస్తే మీ నియోజకవర్గం తరఫున 2వ శాసనసభ్యుడిగా నేను ఉంటా. వచ్చిన 2 గంటల ఖచ్చితంగా అంబేద్కర్ చౌరస్తాలో నర్సాపూర్ లో వార్త ఈ 36 రోజులు కుటుంబాన్ని జాగ్రత్తగా ఉండాలి, యువతులందరూ కాపలా కాయాలి. ఎందుకంటే కేసీఆర్ జిల్లాలో సునీతమ్మ మీద ఉన్న కోపం ఎవరి మీద లేదు. ఎందుకంటే ఆమె పైరవాడగదు, పైసలు అడగదు, ప్రజల కోసం పని అడుగుతుంది. కేసీఆర్ కి ఏంటంటే అయితే పైరవాడగాలి, లేకపోతే పని అడగాలి, లేకపోతే బుద్ధి అడగాలి. అట్లాంటి వాళ్ళంటే కేసీఆర్ కి ఇష్టం. కాబట్టి ఇవాళ ముఠాలను పంపిస్తారు ఇక్కడికి, మూటలు పంపిస్తాడు. ఎందుకంటే కొడంగల్ ఇజ్జత్, ఈ నర్సాపూర్ ఇజ్జత్ అనేది శాసనసభలో ఉండొద్దు అనేది ఆయన పట్టుదల. సునీతమ్మ శాసనసభకు వస్తే మీ గౌరవం పెరుగుతుంది, రేపు రాబోయే ప్రభుత్వంలో మీ నియోజకవర్గ ప్రాధాన్యత పెరుగుతుంది అని చెప్పి ఆమె మీద కచ్చగట్టి పంపిస్తాడు. కాబట్టి రాత్రి పూట గస్తీ తిరుగుండ్రి, పొద్దటి పూట ఇల్లు తిరుగుండ్రి. యువకులు చేయాల్సిన పని రాత్రి పూట దుడ్డుకా మొత్తం మీరు దొడ్డుకర్రలది సంఘం పెట్టుది, గ్రామ గ్రామంలో తిరుగుండ్రి. రాత్రి పూట కాపలా గాయుని, పొద్దటి పూట ఇల్లు తిరుగుండ్రి. ఎందుకంటే కేసీఆర్ ఇక్కడికి అన్ని పంపించే ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా కలిసి కట్టుగా జాగ్రత్తగా రాత్రి అయినా పొద్దైనా మేలుకోతో ఉండాల్సిన సందర్భం నర్సాపూర్ నియోజకవర్గంలో ఉంది. ఖచ్చితంగా మీరు అండగా ఉండాలని కోరుతూ ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల తప్పు జరగడానికి వీలు లేదు. ఒకసారి తప్పు జరిగింది, మీరందరూ చూసింది తప్పు, పనిష్మెంట్ ఎట్లా జరిగిందో, మళ్ళీ తప్పు జరగకూడదని చెప్పి మిత్రులందరినీ కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ
ఎర్ర తెండలో మీరు ఇంతసేపు నిలబడ్డందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి అందరూ ఉన్నందుకు సునీతమ్మని గెలిపించి శాసనసభకు మీరు పంపిస్తారనే నమ్మకం కలిగింది కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై సోనియమ్మ, జై సోనియమ్మ, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, హస్తం గుర్తుకే. ఇది సరిపోదు, ఆమోదం పట్టుకున్న గుండె రాదు రాని ఒక్క చేయండి.